హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామజ్ అండ్ మామీజ్ స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలు తెలియజేస్తుంది ద వన్ అండ్ ఓన్లీ కెవ్ షో తెల్లారిందో ఈ మామ మైడియర్ మామజ్ అండ్ మామీజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చక్కగా గురువారం వచ్చేసింది హాయిగా హైదరాబాద్ వాతావరణం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చలి చలిగా ఉంది అందరం కూడా చాలా బాగున్నాం మరి మీ సంగతి ఏంటి మీరెలా ఉన్నారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వస్తున్నాయి ఈరోజు మంచి గురువారం చక్కగా ఒక అద్భుతమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం దానికంటే ముందుగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మా పిట్స్బర్గ్ పద్మక అండ్ ఆనంద్ గారులకి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ సాయిబాబాను హృదయపూర్వకంగా వేడుకుంటూ వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీం అందరి తరపు నుండి యాజమాన్యం తరపు నుండి అండ్ అలాగే ఆత్మీయులందరి తరపు నుండి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పద్మ అండ్ ఆనంద్ గారు అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఇజ్రాయిల్ ప్రేమ్ మామకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి ప్రేమ్ మెనీ 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 మోర్ హ్యాపీ యూటెన్స్ ఆఫ్ ద డే మీరు ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు వినిపిస్తారు నిజంగా వి లవ్ యూ సో మచ్ ఎంతగానో ప్రతి కార్యక్రమానికి కాల్ చేసి మీ అమూల్యమైనటువంటి సమయం కేవలం ఒక రెండు నిమిషాలైనా పర్వాలేదు ఇంత బిజీగా ఉన్నా ఇజ్రాయిల్లో కేవలం ఒక రెండు నిమిషాలైనా కేటాయించి ప్రతి ఆర్జేను చాలా ప్రేమపూర్వకంగా పలకరిస్తుంటారు ఎందుకంటే ప్రేమ్ అనేది మీ పేర్లోనే ఉంది కాబట్టి అంత గొప్ప మనసు మీది మామకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మామ అంటాడు ఏం కావాలి నీకు వచ్చేటప్పుడు నీకు ఏం తీసుకొని రావాలి ద్రాక్ష రసం ఏమైనా తీసుకొని రావాలా అంటే అంటే ఎందుకు మామ అలాగే ఇంకా ఇజ్రాయిల్లో మన మిత్రులు ఉన్నారు ఒక నిమిషమా సో ఇంకా ఎవరైనా ఈరోజు అలాగే మన వేణుగారిది కూడా పుట్టినరోజు సో వేణుగారికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ప్రేమ్ మావది కాదట వాళ్ళ కూతురు వచ్చేసి ప్రీతి కదట సో ప్రీతికాకి మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ అలా ఇలా కార్యక్రమం స్టార్ట్ చేసానో లేదో మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చేశారు వి ఫర్ విక్టరీ అండ్ ఎస్ ఫర్ సక్సెస్ ఇద్దరు ఒకటే సో ముందుగా సక్సెస్ దగ్గరికి వెళ్ళిపోదామా విక్టరీ దగ్గరికి వెళ్ళిపోదామా ఇద్దరూ వస్తున్నాయి కాబట్టి ముందుగా నాకు ఎస్ అంటే ఇష్టం కాబట్టి యూస్ దగ్గరికి పిల్లలు బాబు ఏ బావ సాయా గౌడ్ ఎలా ఉన్నారు బాగున్నాను మా బాగున్నాను గుడ్ ఈవెనింగ్ మామ వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ సాయా మామ నేను చాలా బాగున్నాను మామ ఈరోజు మన మిత్రుడు ప్రేమనంద్ వాళ్ళ కూతురు బర్త్డే రితికా విషేజ్ చెప్దాం అని చెప్పి ఫోన్ చేసినా వండర్ఫుల్ మామ చెప్పేసి హ్యాపీగా విషయస్

గారు మీరు ఉన్నారా విశ్వనాథ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం యా విశ్వనాథ్ మ్యూట్లో ఉన్నట్టున్నాడు విశ్వనాథ్ ఒకసారి మళ్ళీ మీరు మాట్లాడండి యా ఓకే కాల్ కట్ అయినట్టుంది యా సో ప్రీతికాకి అలాగే మన సాయి కూడా ఇప్పుడే మెసేజ్ చేశాడు సాయి మామ తరపు నుండి అందరి తరపు నుండి మన టిఎల్సీ మిత్ర బృందం అందరి తరపు నుండి కూడా ప్రేమనంద్ వాళ్ళ కూతురు వచ్చేసి ప్రీతికాకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము వన్స్ అగైన్ బర్త్డే జింగిల్ కూడా ప్లే చేస్తున్నాం ప్రీతిక హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఏం లేదు మామ ఇప్పుడు ఇప్పుడే మంచి స్టార్టింగ్ స్టార్టింగే ఉదయం ఉదయమే ఒక మంచి అల్లం చాయ్ తాగినట్టుగా లేదంటే ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగినట్టుగా లేకుంటే ఒక బ్రూ ఇన్స్టెంట్ తాగినట్టుగా ఒక ఏదైనా భార్య భర్తల మధ్య కానివ్వండి అలాగే మావా మరదల మధ్యలో కానివ్వండి ఏదైనా ఉందా ఒక మంచి జానపద గియమన్నా మాకు వినిపించగలరా ఒక టూ త్రీ ఫోర్ లైన్స్ ఏదైనా పర్వాలేదు మామ ఏ గేయమైనా పర్వాలేదు

నాకు గుర్తున్నదా కావాలిట్గా మామ డెఫినెట్గా డెఫినెట్గా ఆ పాట కి చేసిన మీరు మళ్ళీ కాల్ చేసి నాకు ఒక మంచి పాట వినిపించాలి ఈరోజు ఎట్టి పరిస్థితిలో మామ మంచి మూడ్లో ఉన్నాడు ఈరోజు మామ థ్యాంక్ యూ సాయా బాబాయ్ మీరు సాయే కాదు మామ ఆరోగ్యకరమైన సోయా మీరు ఓకే అనురాధ గారు హలో హలో అనురాధ హలో హలో నమస్తే మహేష్ సార్ గుడ్ ఈవినింగ్ ఎట్టున్నావు బా బాగున్నావా ఏ నువ్వు అప్పుడే బాగా చెప్పినావు అమ్మాయి పేరు చెప్పా మళ్ళీ గుడ్ ఈవినింగ్ అంటే ఇగో ఇదేండి తోడు ప్రాబ్లం అరే నువ్వు నువ్వు ఆల్రెడీ పోతా అని చెప్పేసి బస్ ఎక్కి అమ్మాయి గడంగానే మళ్ళీ బస్సు దిగిందని నాకు అర్థం కదా పత్తి సతి పట్టుకో వెళ్ళిపోయింది ఏడ బస్ అయిపోయింది నువ్వు బస్సులోనే ఉన్నావు అమ్మాయి చూసి మళ్ళీ దిగినావు ఇగో ఇదే ఉద్దట మన ప్రయాణాలు ఎప్పుడు ఆపుకోవద్దు మరో నమస్తే ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అదీ అదే ఏం లేదా మా ఆయన బాయ్ అని చెప్పిండు మళ్ళీ వాయిస్ మళ్ళీ రిటర్న్ వచ్చిండు అదే గమ్మత అనిపించేసింది అందుకోసమే అన్నాను సరే ఎనివే సాయి కావండు మావా థ్యాంక్ యూ ఆల్రైట్ మావా థ్యాంక్ యూ సూపర్ యా మరి చక్కగా అనురాధ వచ్చేసింది అలాగే ఇంకా చాలామంది మిత్రులు కూడా ట్యూన్ అయ్యారు తెలుగు అర రేడియోకి తెల్లారిందో ఈ మామానే కార్యక్రమానికి ఈ కార్యక్రమం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఓకే అనరాదా స్పెషల్ డే సార్ ఎందుకంటే నాకు ఇష్టమైన మా చిన్నక్క మా మ్యారేజ్ డే ఉంది మా సువర్ణక్కకి అలాగే మా బావ సుధాకర్ రెడ్డి గారికి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే ఆ ఇలాంటి పెళ్లి రోజులు మరిన్నో మరిన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ ఫ్యామిలీ Members తరపున అలాగే నా తరపున అలాగే ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరపున మహేష్ సార్ తరపున టెక్నీషియన్స్ టీం అందరి తరపున శ్రోతలందరి అంతా తరపున ఇలాంటి మ్యారేజ్ డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఎం పేరు ఎం పేరు సువర్ణ సువర్ణ సుదాకర్ రెడ్డి ఓకే సువర్ణ అండ్ సుదాకర్ రెడ్డి గారి లకు గారి తరపు నుండి అలాగే తెలుగు ఎనరే రేడియో తరపు నుండి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓసారి ఏమేం తెలుసా థ్యాంక్ యూ వెరీ మచ్ యా యా థ్యాంక్ యూ ఓసారి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ అందరం ఒక చిన్న అరుగు మీద కూర్చున్నాం ఓకే కూర్చోంగానే ఒక అమ్మాయి అట్లా పోతుంది అమ్మాయి పేరు సువర్ణ అయితే నేను నేనేం చేశానంటే ఈ మా ముగ్గురుట్లలో ఒక అమ్మాయి ఒక ఆ సువర్ణ అనే అమ్మాయిని ఒకటి ఇష్టపడుతున్నాడు అనమాట అమ్మాయి ఎక్కడ పోతే అక్కడే తిరుగుతున్నాడు వాడు అయితే నేనేం చేశానంటే మెల్లగో పాట పెట్టాను మొబైల్లో నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అని చెప్పేసి రాగానే తాపన కొట్టింది వచ్చి పాట ఆన్ చేసింది నేను కొట్టింది వాన్ని

మా అక్క చాలా ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా నాకు ప్రతిదీ చెప్తుంటారు సార్ మా సువర్ణ కంటే నాకు చాలా చాలా ఇష్టము సీరియస్ నేను నేను చదువు ఎంత చదవాలనుకున్నానో అంత చదవడానికి కారణం కూడా ఎస్పెషల్లీ మా సువర్ణకనే నాకు ఎంకరేజ్మెంట్ ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇలా చదవాలి అని మొత్తం చిన్నప్పటి నుండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీచరు ప్రతి ఒక్కటి మా సువర్ణకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్పింది మ్యాథ్స్ నేర్పింది అంటే మా సువర్ణకనే ఓకే బాగుంది మనకు ఎవరో దీప అనే అమ్మాయి కాల్ చేశారు మాట్లాడదాం హలో మేడం దీప నమస్తే హలో హలో ఏం పేరు నీ పేరు హన్సియా మనస్వియా ఓకే ఎక్కడ నుండి మనస్వి కాల్ చేస్తున్నా మలేషియా నుండి కాల్ చేస్తున్నారు మనస్వి ఫ్రమ్ మలేషియా అంతేనా వెరీ గుడ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మనష్వి థ్యాంక్ యూ అంకల్ మహేష్ మామానా ఓ సరేష్ మహష్వి ఇప్పుడు టైం ఎంత మీకు నైన్ థర్టీ ఇన్ ద ఈనింగ్ నైన్ థర్టీ ఇన్ ద ఈవినింగ్ ఓకే మరి అన్నం తిన్నావా డిన్నర్ చేసావా అయిపోయిందా ఏం చేశారు డిన్నర్లో మమ్మీ ఏం చేసింది స్పెషల్ ఈరోజు ఓ పన్నీర్ బటర్ మసాలా ఓ టుడే యూ యువర్ డాడ్ బర్త్డే ఓకే వాట్స్ యూర్ డాడ్ నేమ్ వరప్రసాద్ ఓకే మరి డాడీకి విష్ చేస్తావా చేసే ఒకసారి మన షోలో కూడా చేసాయి మా తొందరగా ఓ సో క్యూట్ అండ్ వరప్రసాద్ మోర్ హ్యాపీ ఆఫ్ డే ఫ్రమ్ మన శిపు నుండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి హ్యాపీ బర్త్డే వరప్రసాద్ మీ కి ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటి హలో ఆ పాట అంటే ఇష్టమా మీ డాడీకి లేచింది మహిళ లోకం ఆ పాట వరప్రసాద్ మావకి డెఫినెట్గా డెలికేట్ చేస్తుంది ఎంత క్యూట్గా చెప్తున్నావు ఓకే మరి మీ మమ్మీకి ఇష్టం పెరిగేటటువంటి పాటేంటి మనశ్వి మీకు తెలియదా ఓకే నువ్వు మీ డాడీ కూచి అనే విషయం మాకు అర్థమైంది మీకు ఎక్కువగా మీ డాడీ తోటే స్పెండ్ చేస్తుంటావా నువ్వు నాట్ దట్ మచ్ ఓకే 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 బాగుంది రైట్ ఇప్పుడు మరి చక్కగా మరి మీ డాడీకి అదే పాట ప్లే చేయనా ఇంకేదైనా పాట ప్లే చేయనా డాడీకి మా బాబు కూడా మాట్లాడుతున్నాడండి తన పేరు మణిహాస్ అని చెప్తున్నాడు తను కూడా వాళ్ళ చేస్తాడు ఓ మణిహాస్ ఇవ్వండి 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 హలో మామా మనీ మామా హాయ్ మామా మనీ హాయ్ బాగున్నావా మనీ మనీ అంటే నీ దగ్గర బాగా మనీ ఉంటాయా నేను చాలా బాగున్నాను మనీ నాకు మనీ ఇస్తావా నీ దగ్గర మనీ ట్రెన్ ట్రెన్ డ్రింక్స్ ఉన్నాయా నేను అనుకున్నాను పది రింగులు ఉన్నాయో రెండు మూడు ఇద్దాం అనుకున్నాను చెప్పు మణిహాస్ ఇగో ఇలా ఉండాలి వరప్రసాద్ గారు వింటున్నారండి ఎంత ప్రౌడ్గా గా చెప్తున్నారండి మణిహాస్ హ్యాపీ బర్త్డే వరప్రసాద్ అని చెప్పేసి డాడీ అని చెప్పేసి అంటున్నారు తెలుగు నారాయణ రెడ్డి తరఫు నుండి కూడా హ్యాపీ బర్త్డే నీకు మీ మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా డాడీ మమ్మీ నీకు ఇష్టమా ఓకే ఇద్దరిట్లో ఎవరు ఒకరు యువక్ ఒక్కరే చెప్పాలి అంటే ఏం చెప్తావు ఇది ఆన్సర్ సూపర్ వెరీ నైస్ ఇలానే ఇంట్లో అడిగారట అరే నీకు పాప తమ్ముడు కావాలా చెల్లి కావాలా అంటే నాకు అక్క కావాలన్నాడు ఎనీవే దట్ సో నైస్ అండ్ డెఫినెట్గా డాడీకి విషయస్ తెలియజేశాను మణిహాస్ ఒక పాట పాడతావా డాడీ కోసం ఆ నాన్న ఒక మంచి పాట పాడేసి తొందరగా నైస్ ఆఫ్ యూ మనిహాస్ అండ్ మనశ్విని థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం మీరు మాట్లాడండి ఫస్ట్ పిల్లలు మాట్లాడారు కదా నమస్తే అమ్మా మీ 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 ఆయన గారికి మీకు బర్త్డే విషయం తెలియజేయండి హ్యాపీగా హ్యాపీ బర్త్ డే గారు అదేంటి పక్క వాళ్ళం పిలిచినట్టు ఎవరికో చెప్తున్నారు మహేష్ గారు ఈరోజు మీ బర్త్డే అండి అనేటిగా ఉన్నారు జనరల్గా మీరు ఇంట్లో వరా అంటారు అటగా అయ్యో మా ఇంటి పక్కన ఆయన పేరు కూడా వరప్రసాదే వరా అని పిలుస్తుంది నేను అన్నాను ఏమంటే ఆంటీ మీరు ఆయనను వరా వరా అని పిలుస్తున్నారు ఎందుకలా అంటే ఏమండి నా పాలిట వరం అయినా నాకు అంటున్నారు అన్నమాట వరప్రసాద్ అంటే అంతేగా ఓకే మరి మీ ఆయన కోసం ఏం పాట డీట్కి చేయను డెఫినెట్గా ఏది అవైలబుల్ ఉంటే అది లేచింది మహిళా లోకం డెఫినెట్గా పాప మంచి పాట చెప్పింది కోరుకు ఎవర ఒకసారి ఇవ్వండి సార్కియ్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అండ్ వరప్రసాద్ గారు నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ అండి ఇప్పుడే నా కార్యక్రమం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఒక క్యూట్ గొంతు మన దాని తర్వాత మణిహాస్ దాని తర్వాత మీరు మంచి చక్కని ఫ్యామిలీ మీ ఆవిడ అలాగే ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా వాళ్ళు మీకు విషయస్ తెలియజేస్తున్నారు సచ్ఎ గ్రేట్ ఫ్యామిలీ అండి వింటూ ఉంటారా ఓకే దట్స్ సో నైస్ మీరు మలేషియా ఎప్పుడు వెళ్ళారు సార్ మీరు వచ్చి ఇయర్స్ ఓకే ఇప్పుడు ఈ మేడం మలేషియా అమ్మాయేనా మరి తెలుగు అమ్మాయేనా తెలుగేనా ఓకే 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 నైస్ అండి సో బర్త్డే రోజు ఏదైనా మంచి పని చేయాలి అని చెప్పేసి అనిపించిందా మీకు ఎప్పుడన్నా ఓకే ఏం చేస్తున్నారు మరి ఈరోజు ప్లాంటు పెట్టావా వెరీ నైస్ అండి వెరీ నైస్ అలాగే ఇలానే వాళ్ళ భార్య బర్త్డే అట జనరల్గా ఒక ఇంట్లో ఏమండి ఈరోజు నా పుట్టినరోజు కదా నేను అందంగా ఆకర్షణీయంగా కనబడడానికి ఒక మంచి గిఫ్ట్ కొనివ్వరా అన్నదట ఓకే సరే బేబీ నువ్వు అందంగా ఆకర్షణీయంగా కనబడడానికి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పేసి ఆయన సైకిల్ తీసుకొచ్చాడట నాకు అదేంటండి సైకిల్ తీసుకొచ్చారంటే నువ్వు సైకిల్ దొరికితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటావు కదా అని చెప్పి సైకిల్ తీసుకొచ్చాడు ఎనివే మీ మీ మీరు నాటినటువంటి ప్లాంట్ మంచిగా పెద్దగా పెరగాలి మంచి పని చేశారండి అలాగే పిల్లలకు కూడా వా వాళ్ళ పుట్టినరోజు అప్పుడు కూడా చక్కగా డాడీ ప్లాంట్ పెట్టాడు కాబట్టి నేను కూడా ప్లాంట్ పెడతా అని చెప్పేసి అలా పిల్లల్లో మంచి అవగాహన కలిగించిన వాళ్ళు అవుతారు ఐ రియలీ అప్రిషియేట్ వరప్రసాద్ గారు డెఫినెట్గా మీకు బుట్టబొమ్మ అనే పాట మాత్రం డెడికేట్ చేస్తున్నాను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున రెగ్యులర్గా వింటూనే ఉండండి వరప్రసాద్ గారు సరేనా ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ మనీషా అండ్ మనిహాస్ వరప్రసాద్ గారు అండ్ దీపా మేడం బాబాయ్ అండ్ టేక్ కేర్ మామజ్ ఇన్ సచ్ సచ్ఎ క్యూట్ ఫ్యామిలీతో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది ఐ ఫీల్ సో హ్యాపీ వెల్ ఇప్పుడు ఒక చక్కని బకీరసరిత పాట విందాం ఎవరు ఉన్నారా లైన్లో హలో ఎవరు ఇంకా నువ్వు పెట్టేలే

తను ఇలాంటి బర్త్డేస్ మరెన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఆర్జే వింధ్య గారు ఫిఫ్టీ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హార్టీ కంగ్రాచులేషన్స్ వింధ్య గారు మీరు ఇలానే ముందు రన్నింగ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ మన ప్రసాద్ ఆర్జే దీప్తి వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారి గారు బర్త్డే ఉంది ప్రసాద్ గారికి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ మీరు ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండర్ఫుల్ అండి కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాధా బాబాయ్ అండ్ టేక్ కేర్ ఓకే వెల్ మామజ్ అండ్ మామీస్ విన్నారు కదా ఇక మనం ఫస్ట్ ఒక చక్కని భక్తిరస భరితమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం మామజ్ అండ్ మామీస్ అలాగే ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవం చిన్నప్పుడు మన ఫస్ట్ టైం స్కూల్కి మనం వెళ్ళగానే యూనిఫామ్ అందరికీ ఒకే విధంగా ఉంటుందన్నమాట ఒకరికి బ్లూ ఒకరికి రెడ్ ఒకరికి బ్లాక్ ఒకరి వైట్ అట్లా ఉండదు అందరికీ కూడా సేమ్ యూనిఫామ్ ఉంటుంది నాకు అర్థం కాకపోయేది అసలు అంటే ఎందుకు ఈ యూనిఫామ్ అనేది నాకు అసలు అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత టెన్త్ క్లాస్లో ఎప్పుడూ అర్థమైపోయింది అన్నమాట జాతీయ సమైక్యత అంటే మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు భేదం లేదు వర్గం లేదు మనం అందరం కూడా ఒకటే మనకు ఏ కులము కాదు మనమంతా ఒకే కులం ఓకే అందుకోసం అని చెప్పేసి జాతీయ సమైక్యత ఈ యూనిఫామ్ దానికి సంకేతం అని చెప్పేసి అప్పుడు తెలిసిందనమాట సో అందరికీ కూడా జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు యూనిఫామ్ అనగానే డెఫినెట్గా ఒకసారి ఏమైంది తెలుసా స్కూల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను నా సైకిల్ ఖరాబ్ అయింది అప్పుడు క్యారెల్ ఉంటుంది కదా వెనకలో మా ఫ్రెండ్గానే అడిగిన శేఖర్ అని ఉంటుండే శేఖర్ వెళ్తున్నావు స్కూల్కి అంటే వెళ్తున్నారా అంటే నా సైకిల్ ఖరైందిరా నేను సైకిల్ మీద వస్తా అంటే సరే రా అని చెప్పేసి అన్నాడు సరే వాడే తొక్కుతూ ఉన్నాడు వాని బ్యాగ్ నేను పట్టుకున్నాను వెనక కూర్చున్నా అనమాట క్యారెల్ ఉంటుంది కదా ఆ క్యారల్కి ఇనుప రాడ్లు అవన్నీ ఉంటాయి దిగుతుంటే ఎక్కడదో ఒకటి ఆ ఇనిపది ఏదో కూర్చుకొని పోయి నా పాయింట్కి వినిపోయేది ఏం చేయాలో అర్థం కదా అంటే ఇది ఎయిత్ క్లాస్లో సరే అని చెప్పేసి ఏం చేశాను మళ్ళీ రిటర్న్ వచ్చేసి అరే ప్లీజ్ రా నా పాయింట్ మొత్తం నిలిపిందంటే అంటే ఏం కాదు ఎక్కేసేసి అరే అట్లా కాదురా మా ఇంటి మొత్తం వినిగిపోయింది నేను రాలేనురా నా వల్ల కాదురా అది రాదేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని పోయాను అనమాట పోయిన తర్వాత ఒక అరగంట సేపు బయట నిలబెట్టాను నేను నువ్వు యూనిఫామ్ వేసుకొని రాలేదని చెప్పేసి సార్ క్యారెల్కు చిక్కుకొని నా ప్యాంట్ తినిపోయింది కూడా సార్ నమ్మలేదు సో యూనిఫామ్ అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ ధరించాలి అదే మన జాతీయ సమైక్యతకు మరో నిదర్శనం ప్రతి స్కూల్లో కూడా ముందుగా ఒక చక్కని రే భక్తి మనం పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం చాలామంది అంటే దేవుళ్ళు కూడా మనిషి రూపంలో ఉంటారండి ఎక్కడో ఉండరండి వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు కానీ సాక్షాత్తు వాళ్ళు నిజంగా దైవస్వరూపులా అని చెప్పేసి అనిపిస్తుంది ఎలాంటి సందర్భంలో మనుషులు మనకు స్వరూపులుగా కనబడతారు అంటే సహాయం చేయడమో మనని చక్కగా అర్థం చేసుకోవడమో ఓకే ఈ ప్రపంచం అంతా మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు వెనక నుండి వచ్చేసి భుజం తట్టి అరే ఈ ప్రపంచం అంటే లేకుంటే నేను ఉన్నాను కదరా నీకు అని ఒక భరోసా ఇచ్చేసి భుజం మీదే చేసి ఒక మిత్రుడు ఉంటాడు చూశాడు వాణ్ణి చూస్తే అనిపిస్తుంది అరే దైవం మానవ రూపంలో ఉన్నటువంటి అని చెప్పేసి అనిపిస్తుంటుంది అన్నమాట అలాగే బాబా గారు కూడా హే మామజ్ అండ్ మామేజ్ దా వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామ విత్ ఆర్జే మామా మహేష్ ఏం ఎన్నికలో ఇవేందో హైదరాబాద్లో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఏదో ఒక్కరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకు కూర్చుంటే రాత్రి ఎనిమిది గంటల వరకు కేల్ అథమైపోద్ది ఇప్పుడు రాత్రి పడుకునేటప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ తెల్లారంగా చూసిన వరకు కూడా ఏది అర్థం కావచ్చు ఓకే సో మొత్తానికి అయితే బర్త్డేనే అయిపోతుంది వెల్ మామస్ అండ్ మామీస్ ఇక మన వాళ్ళు అక్కడ ఎవరు గెలిచినా కూడా ఏం చేసినా కూడా మన వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఉంటే చాలు అందరికీ ప్రతి ఒక్కరికి అక్కడ వాళ్ళ మన తెలుగు వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్స్ అయితే సిటిజన్షిప్ వచ్చేస్తే చాలండి ఎంతకంటే ఇంకేం కావాలండి వెళ్ళినా ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మనం సిటిజన్షిప్ వచ్చేసి అందరు సీనియర్ సిటిజన్స్ కావాలని కోరుకుంటున్నాం వాళ్ళు మరొక ఆత్మీయుర సిద్ధంగా ఉన్నట్టున్నారు మాట్లాడేదాం హలో నమస్తే సార్ నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు బాగున్నానండి సూర్యకుమారి గారు మీరెలా ఉన్నారు సూర్యకుమారి గారు విపరీతమైనటువంటి చలి పెడుతోంది అండి గత రెండు మూడు రోజుల నుండి అయితే మనకు ఉండండి ఒక నిమిషం ఫన్నీ క్వశ్చన్ అడుగుతాం మన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అమెరికాలో మంచి పడుతుంది ఆస్ట్రేలియాలో మంచి పడుతుంది యూకేలో కూడా మంచి పడుతుంది అనే విషయం మనకు తెలుస్తూ ఉంది అన్ని చోట్లలో కూడా మంచు పడుతుంది ఇక్కడ కూడా మంచు పడుతుందండి అయితే మంచు పడితే మనం అందరం కూడా చాలా శివరింగ్ గజ గజ వణుకుతూ ఉంటాం కదా కానీ ఒక స్టేట్ వాళ్ళు అంటున్నారండి ఏ ఎంత మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోయినా కూడా మేము అసలు ఈ ఎంత చలిబెట్టినా కూడా మేము వనకమండి అసలు వనకంటే వనక మేము అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అదే అంటారు ఇంతకు వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళే ఏంటుంది ఏంటి మేము శివరింగ్ కాము మేము శివరింగు కాము అని చెప్పే ఒక స్టేట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో మీకు ఏమైనా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంత చలివిడుతుంది కదా అందరం కూడా వణుకుతూ ఉంటాము శివరింగ్ పెడుతూ ఉంటుంది కదా వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత వర్షం పడ్డా ఎంత చలిబెట్టినా ఎంత మంచుబడ్డా మేము మాత్రం శివరింగ్ కాము అని చెప్పేసి ఒక స్టేట్ వాళ్ళు చాలా ప్రౌడ్గా గుది చెప్తున్నారనమాట డెఫినెట్గా వనకమండి మేము అని చెప్పేసి అంటున్నారు ఇంతకీ స్టేట్ వాళ్ళు గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేసిన తర్వాత నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి పంపించండి చూద్దాం సూర్యకుమార్ గారు ఏదో మాట్లాడుతున్నారు సూర్యకుమార్ గారు నిన్న మీ పాప ఎంత బాగా మాట్లాడిందండి నిజంగా అంతే అంటే మీరు మీరు మాట్లాడే విధానం చూసి మీ పిల్లలు కూడా ఎలా మాట్లాడతారో చాలా ఈజీగా తెలిసిపోద్దండి సూర్యకుమార్ గారు ఓకే బాగుంది సూర్యకుమార్ గారు మరి ఈరోజు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి కాల్ చేశారు ఓకే జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా ఎక్కడ చదువుకున్నారు

ఓకే అండి బాగుందండి చక్కగా ఉంది మరి ఏమన్నా వినిపిస్తారా ఈరోజు మీ టాలెంట్ ఏంటి మీరు ఏం చేస్తారు ఎట్లయినా మీరు రకరకాల వంటలు వండుతూ ఉంటారు అవి వంటలు మనం రేడియోలో చెప్పలేము ఏదైనా ఒక పళ్ళవి ఒక్కటి వినిపిస్తారా ఒక పళ్ళవి ఎక్కువ పాట అవసరం అండి పాడండమ్మా ఒక ఒక రెండు లైన్లు మూడు లైన్లు పాడ చాలు

తెల్లవారు ముందే కోడి లేచింది అని చెప్పేసి అంటే మార్నింగ్ మార్నింగే కోడిపుంజు ఎందుకు అంటే ఆ వెలుతురు దానికి చాలా ముందే తెలిసిపోద్దట కోడి కోడిపుంజుకి ఆ ఫ్రీక్వెన్సీ అనేది దానికి ముందే తెలిసిపోద్దట అందుకోసం అని చెప్పేసి మీరు మార్నింగ్ మార్నింగ్ లేవగానే చక్కగా కలాపి జల్లేసి లేవు కదండి ఇంకా కల్లాసులు ఏమి ఉన్నాయి ఒకప్పుడు అండి ఒకప్పుడు ఒకప్పుడు కల్లాపులు వేసేవాలండి పేడతో మా ఇంట్లో పనికి స్థాయి ఉండే ఆవిడ తెల్లవారు వచ్చేసి చక్కగా పేడతో

మామూలుగా మామూలు కనీసం ఆకట్లో వేసుకోవడానికి అనుకోండి కాకపోతే మాత్రం కల్పి కూడా చాలా వరకు ఏరు కూడా అండి మనకు ఎందుకంటే అయిపోయింది జస్ట్ ఇంటి ముందు వరండా వేసేస్తున్నారు సిమెంట్ వేసేస్తున్నారు మంచిగా వాటర్ కొట్టేస్తున్నారు దాని మీదే చక్కగా మంచిగా ముగ్గులు వేసేసుకుంటూ ఉన్నారు మంచిగా ఇప్పుడు ముగ్గులు కూడా చాలా ఈజీగా అయిపోయింది పేపర్స్ వచ్చేస్తున్నాయి పేపర్లో ఇలా ముగ్గేసి ఇలా బయట ఓపెన్ చేయగానే మంచిగా చక్కగా ముగ్గు రెడీ అయిపోతుంది ఇంటి ముందు అలా ఉండేది ఇప్పుడు అంతా కూడా కాలం మారిపోయింది కాబట్టి అంతా కూడా మారిపోతుంది మళ్ళీ అవును మార్పు మంచిదేనండి మార్పు కూడా మంచిదే ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సూర్యకుమార్ గారు చాలా చక్కగా మాట్లాడారు చాలా ఆనందం వేసేసింది వెల్ మామీజ్ మరి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇంత పెడుతుంది మనం గజగజ వణుకుతూ ఉన్నాము అరే ఆ స్టేట్ వాళ్ళు మేము వనకమండి మేము వనకం అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే అంత భయం ఏందండి నాకు అసలు అర్థం కాదు అంత భయపడ భయపడకపోవడం కారణం ఏంటి వాళ్ళు మేము షివరింగ్ కామో అని చెప్పేసి చెప్తున్నారు ఇంతకీ ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఇప్పుడు ఒకప్పుడు కల్లాపి జల్లేసి మంచిగా ముగ్గులేసి అప్పుడు పాత సంప్రదాయం చాలా బాగుంటుండే అలాగే అప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు కూడా నిగ ఆడుతూ ఉండే చూడగానే కళ్ళు ఎంత అత్యద్భుతంగా ఉంటుండెనో ఎందుకంటే అప్పుడు వాళ్ళ కళ్ళకి కాటుక పెట్టుకునేవాళ్ళు ఓకే కళ్ళకి కాటుక పెట్టుకుంటే చూడగానే నిజంగా ఇంత అత్యద్భుతంగా ఉన్నాయి ఏంటండి కళ్ళు అని చెప్పేసి మనం ఆశ్చర్యపోయేవాళ్ళం కొందరు కొందరు కళ్ళు ఉంటాయండి చాలా డేంజర్ కళ్ళు అండి బాబు వాళ్ళు అద్దం ముందు నిలబడ్డా కూడా అద్దం లవ్లో పడిపోద్ది వాళ్ళతోటి ఓకే అటువంటి డేంజర్ కళ్ళు ఉంటాయి బట్ ఏ మాట కామాట చెప్పుకోవాలి అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న దుబాయ్లో ఉన్న కువైట్లో ఉన్న మలేషియాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న హైదరాబాదులో ఉన్న కళ్ళకి ఏమందాం కళ్ళకి కాటుకనే అందాం ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా మీకు ముందే అర్థమై ఉంటుంది కదా ఇంతకుముందు ఈ పాటలో ఎంత బ్యూటిఫుల్ సాహిత్యం ఉండే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ పాట కొంగు చివర దాచుకున్న చిల్లర ఆ చిల్లర ఏమంటుందంటే అరే నా కొంగు చివర దాచుకున్నటువంటి చిల్లర నీకు ఇచ్చేస్తాను బేబీ అని చెప్పేసి అంటుంది అనమాట అలాగే మనకు బొట్టు అంటే తెలుసు ఓకే కానీ నుదుటి మీద ముద్దు బొట్టు అనేది ఎప్పుడన్నా విన్నావా బొట్టు అంటే మనకు తెలుసు కానీ నుదుటి మీద ముద్దు బొట్టు పెట్రా అని చెప్పేసి ఉంటుందన్నమాట ఏం సాహిత్యం ఉండేది నిజంగా కూడా కొంగు చివర దాచుకున్నటువంటి చిల్లరి ఇచ్చేస్తాను నుదుటి మీద బొట్టు పెట్టు అలాగే గోరు తగలకుండా నడుంగిచ్చిన ఒక నిమిషం ఉండు అమ్మా ఈ గోరులన్నీ తీసేసుకు గురువుగారు నమస్తే అండి అంటే గోరు తగలకుండా ఒక జాగ్రత్త పడబడతారు అంతే ఏం లేదు వండర్ఫుల్ ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారా గోరు తగిలితే ఆ రోజే అదే అంటున్నా అంటే అక్కడ కొంగు చివర దాచుకున్నటువంటి చిల్లరంతా నీకే ఇచ్చేస్తాను అంటే ఎంత బాగుంది సార్ పాట అద్భుతమైన పాట సార్ చాలా బాగుంది నేను చాలా శ్రద్ధగా విన్నా ఈ పాట ఇది ఫస్ట్ టైమ్ ఎందులో సార్ ఈ పాట ఏమండి ఎందులో ఈ పాట ఈ పాట సినిమాలో పాట ఎవరు రాశారు ఇది మన సినిమాలో పాటనే అండి యాక్చువల్గా ఇది ఇది ఏ సినిమా అంటే ఆకాశం నీ హద్దురా అనే ఒక మూవీలో కాటుక కన్నులే అనే ఒక పాట ఆకాశం నీ హద్దుర చాలా బాగుంటుంది అవునండి సో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడే ఈరోజు మరి దాశరథి దాశరథి గారిది జయంతి అని చెప్పేసి తెలిసింది గారు వర్ధంతి వర్ధంతి క్షమించి మీ ఆ మాట మీ దగ్గర నుంచి రాలేదు వాళ్ళు ఏమిటని నేను ఆలోచిస్తున్నాను జాతీయ సమైక్యత దినోత్సవం అది కూడా కరెక్టే అది ఇప్పుడు దాస కృష్ణమాచార్య గారి వర్ధంతి కూడా చాలా అద్భుతమైనటువంటి గీతాలు రాశారు అంతకుముందే చాలా మంచి కవి తర్వాత సినీ కవి ఆయన ఎన్టీఆర్ గారి ఆస్థాన కవి ఆయన కవి సమ్మేనానికి ఖమ్మం వచ్చినప్పుడు ఒకసారి ప్రేక్షకుడుగా నేను కూర్చునే అవకాశం లభించింది ఒక్కసారి చూశారు బట్ అయితే అప్పటి కవిత్వంలో నేను లేని

ఆయన ఈ మోదుగ పూలు అనే ఒక బుక్ రాశాడు మోదుగ పూలు దాసరథి ఈ దాసరథి రంగాచార్య గారు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల ఇద్దరు అన్నదమ్ములో తెలియదు ఇతను కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతను ఇంకా నక్సల్ బరిలోకి వెళ్ళిపోవడము మళ్ళీ ఆయన జనజీవన స్రవంతిలోకి రావడము అప్పుడు ఆయన గురించి ఒక నాకు ఇప్పటికీ గుర్తు ఆ పదం ఆయుధం పట్టిన చేతితో అక్షర నైవేద్యాన్ని చేసిన దాశరథి రంగ ఆచార్య అని చెప్పేసి చెప్పిన గుర్తు నేను ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్క్రిప్ట్ రైటర్ ఎవరండి అంటే అతను చెప్పారనమాట జలీలని ఇతనండి స్క్రిప్ట్ రైటర్ ఎంత బాగా రాశారు సార్ మీరు నిజంగా మీరు అలా రాయడము నేను ఇలా చెప్పడం అనేది నాకు ఒక ప్రివిలేజ్ అండి ఇదంతా అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం ఆ మోదుగ పూలు అని చెప్పేసి తర్వాత మోదుగ పూల బుక్ గురించి నేను వెతికాను బట్ అన్ఫార్చునేట్ నాకు ఎక్కడ దొరకలేదు అంతలోనే మర్చిపోయాను అసలు యాక్చువల్గా ఈ మోదుగ పూలు అంటే ఏంటి ఆయన ఏం రాశాడు దాని గురించి తెలుసుకోవాలని ఉండే గురుగారు అంటే అడవి అడవిలో గురించి అక్కడ ఆదిమ వారి గురించి రాసినటువంటి చరిత్రని విన్నాను అది అడవిలో మోదుగ చెట్టు బాగా ఉంటాయి కదా అవునండి మోదుగా పూలు ఉంటాయి అవును అక్కడ మోదుగు పూలు ఎర్రగా చాలా అందంగా ఉంటాయి ప్రకృతి కూడా గమనీయంగా ఉంటుంది అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళ యొక్క జన జీవనాన్ని ఇందులో అందరూ ఊటంకి ఇచ్చాడని విన్నాను బట్ చదవకుండా కూడా నాకు అందులో ఏముంది అనేది కీలక అంశం చెప్పేశారు నాకు చాలా ధన్యవాదాలు అలాగే మనకు ప్రసాద్ గారు వచ్చేసారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి గురుగారు ఎలా ఉన్నారండి ప్రసాద్ గారు నమస్తే నమస్తే మామ నమస్తే అయితే ముందుగా గురువు గారికి చిన్న ప్రణామాలు చెప్తూ చిన్న క్వశ్చన్ ఇప్పుడు కృష్ణమాచార్య గారు రాసిన ఉమర్ ఖయాం గురించి రాశారు దాని ట్రాన్స్లేషన్ రాశారు గురుగారు మీరు అది చదివారా దాని గురించి ఏమైనా చెప్తారా ఏదో ఒక పరీక్షలో ఒక ఎగ్జామ్ కి రాస్తున్నప్పుడు దాశరథి గారి గజల్స్ ని నేను ముమ్మర్ ఖయాం ట్రాన్స్లేషన్ చదివా కానీ గుర్తు గుర్తులేవండి ఆ సాహిత్యం నాకు గుర్తులేదు చాలా కాలమైంది అది గుర్తు లేకుండా కూడా మాకు ఒక్కసారి ఆ దాశరథి గారి గజల్స్ ఒక్కసారి వినిపించండి గురుగారు ఆయన విందాం నాకు చాలా అద్భుతమైన గజల్ మొట్టమొదటి తెలుగులో రాసింది దాశరథి గారి నారాయణటిగా దాన్ని చాలా వెలుగులో వెలుగులో తీసుకొచ్చారు మీ మీరు గజల్స్ గురించి చెప్పండి గురుగారు గారు పాడేస్తారు ఒక గజిల్ పడేసేయండి ఇది విరాయకీవన్నమాట ప్రేయసితో అంటున్నాడు అన్నమాట ప్రేయసితో అంటూ ఉన్నాడు ఆహా ఎప్పుడో ఉంది ప్రేయసి ఆ ప్రేయసి గురించి తరుస్తున్నాడు అనమాట రమ్మంటే చాలు కాని రాజ్యాలు విడచి రానా నీచిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా రమ్మంటే చాలు కాని రాజ్యాలు విడచిరానా నీచిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు ఎంతెంత దూరమైనా ఎంతెంత దూరమైన ఎంతెంత దూరమైన బ్రతుకంత నడచిరానా రాజ్యాలు విడచిరానా తీసం స్వర్గాలు గడచిరానా కనులం దుమంతులాగా కలలన్నీ కరిగిపోగా కావేరి ఓలి పొంగే വേരി ഓലെ പൊങ്ക കാ ഓലെ പൊങ്കേ കണ്ണീരു തുടച്ചിരാന കാവേരി ഓലെ പൊങ്കേ കണ്ണീരു തുടച്ചിരാന രമു കാ രാജ്യ വിടചിരാന നീ ചിന് നോക്കോസം സ്വർഗ്ല ഗടിച്ചിരാന నీవున్న మేడగదిలో నన్ను చేరేమో ప్రియా నీవున్న మేడగదిలో నన్ను చేరీయ రేమో నీవున్న మేడగదిలో నన్ను చేరీయ రేమో జరతారు చీర కట్టి జరతారు చీర కట్టి జరతారు చీర కట్టి సిగపూలు ముడిచిరనా జలతారు చీర కట్టి సిగపూలు ముడిచిరాన రమ్మంటే చాలు కాని రాజ్యాలు విడచిరానా నీ చిన్ని నవ్వు కోసం స్వగాలు గడిచిరానా పగబోని కరకు వారు బంధించి ఉంచినారు పగబోని కరకు వారు బంధించి ఉంచినారు ఏనాటి నాటికైనా గాని ఏ నాటికైనా గాని ఏ నాటికైనా గానీ గాని ఈ గోడ దూకిరానా ఈ గోడ దూకిరానా ఏ అంటే చాలు కాని రాజ్యాలు నవ్వు కోసం స్వర్గాలు ఎంత బాగుందండి ఎంత బాగుందండి ఎంత బాగుందండి గజల్స్ అంటే ఎంత అత్యద్భుతంగా ఉంటాయా నీ చిన్ను నవ్వు కోసం ఏడు సాగరాలు దాటేసి వస్తా స్వర్గాలు కూడా రాచేసి వెళ్ళాలి

అండ్ అలాగే ఇంకొక నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే గురుగారు ఇందులో నాకు బాగా మీరు పాడినటువంటి పాటల్లో ఒకటే ఒక లైన్ నాకు నచ్చిందండి నాకు తెలిసి ఆ లైన్ ఏంటో మీరు ముందుగానే పసిగట్టేసి ఉంటారు నీ చిన్ని నవ్వు కోసం ఎంత ఎంత దూరమైనా బ్రతకంత నడిచిరానా అని చెప్పేసి నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు వర్గాలు గడిచే ఎంత ఎంత దూరమైన బ్రతుకంత నడిచి రానా అనే ఒక వర్డ్ వచ్చింది మధ్యలో కానీ ఎంత ఎంత దూరమైనా బ్రతుకంత నడిచి రానా అని చెప్పేసి ఏడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు ఎంతెంత దూరమైన బ్రతుకంత నడిచిరానా బ్రతుకంత నడిచిరా అరే ఇది ఇది మళ్ళొక్కసారి వాడండి ఇది ఇది మళ్ళొక్కసారి వాడండి ఇప్పుడు లాస్ట్ అంటే చాలు కాని రాజ్యాలు విడచిరానా నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా ఏడేడు సాగరాలు ఎన్నెన్నో పర్వతాలు ఎంతెంత దూరమైన బ్రతుకంత నడచిరానా గజల్స్ అంటే ఇలా దాశరథి గారి వర్ధంతి సందర్భంగా

ముడి అంటాడు ఇప్పుడు అంత బానే ఉంది కనుక మనం హాస్యంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు అంత బాగానే ఉన్నది అదే మరి గోడ దూకి రానా అన్నాడు ఏంటి గురువు గారు ఇది ఎక్కడది వరంగల్ జిల్లా వాళ్ళు జిల్లా వాళ్ళు చాలా మందికి ఏర్వాడు ఉంది

ప్రసాద్ గారు అండ్ అలాగే సుగ్న గారు అంటున్నారు సూపర్ అండి ఎంత బాగుందండి సాంగ్ అని చెప్పేసి అంటున్నారు అలాగే తల్ల రవీందర్ ఎంత మంచి సాంగ్ వినిపించారు అంటున్నారు మరి దాశరథి గారి వర్ధంతి సందర్భంగా చిమ్మపుడి శ్రీరామ్మూర్తి గారి గొంతు నుండి జారువారినటువంటి ఒక అమృత గజల్స్ ఓకే గుళికలు

ఆయన గుండెల్లో వచ్చిన గోడ దూకడం మీరు తీసేస్తే ఎలాగా అంతేనా వండర్ఫుల్ ఇగో ఇది అంటే ఇది అంత ఇష్టమైందండి అది అది అనుభవం కాబట్టి అంటే అటు సాహిత్యము ఇటు హాస్యము రెండు మిళితం చేసి చాలా బాగుంది వండర్ఫుల్ అండి మంచి పాట వినిపించారు జిమ్మపురి శ్రీమూర్తి గారు ధన్యవాదాలు సార్ యూ నేను కూడా పంచుకుంటాను నేను చాలా కాలం క్రితం కృతజ్ఞతదివేండే అది ఉర్దూలో ఉంటుంది కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను దాస్రదే గారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటాను హ్మ్

మజీద్ మే ఇది నహితో ఓ దిఖాదో జహా కుదా నహి హో అంటే ఎక్కడైతే నీకు భగవంతుడు లేడో ఆ చోటు చూపించు లేదంటే మజీద్ చదివిన తర్వాత ఆ దేవుడు వచ్చిన ఇదే అడగాలనిపిస్తుంది నాకు వండర్ఫుల్ మామూ చాలా అంటే చాలా బాగా చెప్పారు మీరు కూడా చక్కగా మీరు ఏంటి మీరు న్యూయార్క్లో నేను బ్రీతింగ్ ఏదొట్టే చేశారు అది ఇది అని చెప్పేసి ఏదో వీడియో పెట్టేశారు నేను కూడా అలానే చేశాను నాకు గొంతు తడారిపోయింది అసలు అట్లా అట్లా చేస్తే న్యూ జెర్సీలో నేర్చుకున్నాను ఎవరికి కావాల్సిన నేను చెప్తాను మామ వండర్ఫుల్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్గా చెప్పాలి సరేనా ఆలైట్ మామైట్ వెల్ మామజ్ అండ్ మామేజ్ సరదాగా సాగిపోతున్నటువంటి మన తెల్లారందోయి మామానే కార్యక్రమంలో అసలు నాకు అనిపిస్తుంది అంతా మాట్లాడేది నేనే నా ఆంధ్రుల గుండె చెప్పడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారెోయి మామానే కార్యక్రమం మీరు వింటున్నారు జనరల్గా మనకు జ్వరం వస్తే చాలా మంది ఫోన్ చేసి ఏమరా మహేష్ జ్వరం జ్వరం ఎలా ఉందిరా అని చెప్పేసి పదే పదే అడుగుతారు తప్ప అరే ఏ ఒక్కరు నువ్వెలా అని మాత్రం అడగదు తెలుసా డాక్టర్ అంటున్నాడు అనమాట ఏమయా మామ నీకు కుక్క వెంటబడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నావా నువ్వు చూస్తే ఆరు అడుగులున్నావు ఏంటి అసలు నువ్వు కుక్క వెంటబడుతుంటే తప్పించుకోవచ్చు కదా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఏమో డాక్టర్ హచ్ కుక్క అనుకున్నాను నేను కానీ అది ఖర్చాక తెలిసింది అది పిచ్చు కుక్క అని చెప్పేసి ఓకే కుక్క గురించి ఇప్పుడు ఎందుకు చెప్పానంటే అమెరికాలో అమెరికాలోని కెంటకిలో ఉండే రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఓకే కెంటకి ఎంతకి ఎంతకి కాదు కెంటకిలో ఉండే రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఫ్రెంచ్ బుల్డాక్ విల్బర్ బీస్ట్ను తమ కొత్త మేయర్గా అనమాట విల్బర్ బీస్ట్ను తన కొత్త మేయర్గా ఎన్నుకుంది మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు పోలవగా విల్బర్ పదమూడు వందల నూట నలభై మూడు ఓట్లతో మేయర్గా గెలుపొందింది రాబిడ్ హాష్ ప్రజలు పంతొమ్మిది వందల తొంభై నుంచి కుక్కను తమ మేయర్గా ఎన్నుకోవడం సాంప్రదాయంగా వస్తుంది అయితే రాబిడ్ హాష్ హిస్టారికల్ సొసైటీ సభ్యులు ఆ ప్రాంత పరిపాలన వ్యవహారాలు చూస్తుంటారన్నమాట అంటూ ఉంటారు కదా ఏ ఏమున్నదిరా కుక్కని నిలబెట్టినా గెలుస్తుంది అని చెప్పేసి కుక్కకు రెండు ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు పోలవగా విల్బర్కి పదమూడు వేల నూట నలభై మూడు ఓట్లతో మేయర్గా గెలుపొందిందనమాట సో అది పంతొమ్మిది వందల తొంభై నుంచి కుక్కను తమ మేయర్గా ఎన్నుకోవడం వస్తుందన్నమాట అమెరికాలో కెంటకీలో ఉండేటువంటి రాబిట్ హాష్ అనే ఒక చిన్న పట్టణం ఎనివే కుక్కన్ మేయర్గా చేశారు వెరీ గుడ్ మేస్తారా మేయరా డెఫినెట్గా మేస్తారు అంటే ఏంద్రా నీ ఉద్దేశం కుక్కర్ నిలబెట్టి మేస్తారా చీ 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 నేను అలా అనలేదండి కుక్క నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులు అందరు కూడా మేయరు అన్నాను నేను అంతే యా అమ్మా వెంకరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి మహేష్ మామగారు గారు ఎలా ఉన్నారండి చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఇంచేతంటే అండి మన శ్రోతలు మన శ్రీరామూర్తి గారి కవిత పితామహులు చక్కని గజల్స్ పాడటం ఒక ఒక ఎత్తు మా మామగారు గోడెక్కి ఒకటో లైన్ తీసేయండి అంటాం మళ్ళీ ప్రత్యేకించి చెప్పడం దా దానికి ప్రసాదరావు గారు అబ్బాబ్బే మామగారు మీరు అలా తీసేయడానికి లేదా పదం ఉండవలసిందంటాం ఈ ఈ సందర్భంగా నాకు ఒక విషయం తెలిసి ఆ చెప్పుదామని మరి నాకు దాసరథి గారు అంటే ఇష్టం లేని వారు ఎవరు లేరు ఆ వారు చాలా గొప్ప కవులు వారి పాట ఈ శుభ సమయంలోనే పాట నేను ఆకాశవాణి విజయవాడ హైదరాబాద్ ఇలాంటి ఆకాశవాణి కేంద్రాలు ఎన్నో సార్లు కోరుకున్నానండి వినిపించారు మీరు అనుమతి ఇస్తే నేను చెప్పక ఒక్క నిమిషం మాత్రం పాడతాను అండి పూర్తిగా పాడను ఓకే నో ప్రాబ్లం సార్ అయితే ఈ గోడ దాటం అన్నది మా చిన్నప్పుడు మా ఇప్పుడు గోడ దూకటాలు ఎందుకు లేదు సార్ మనలో మన మాట కాదండి ఇప్పుడు అది కాదండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఈ గోడ దూకటం అనే విషయం కాస్త మనం పక్కన పెడితే ముందుగా ముందుగా నేను మీకు ఒక విషయం చెప్తానండి అంటే క్యూరియాసిటీ అనమాట క్యూరియాసిటీ ఓకే ఈ క్యూరియాసిటీ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తానండి ఈ జపనీస్ ఉంటారు కదండి జపనీసు ఈ జపనీస్ వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు నేను చెప్పనీయండి సార్ ఇగో ఇదే ఇదే జపనీస్ వద్దంటే మామగారి అదేనండి ఇప్పుడు జపనీస్ దంపతుల ఫస్ట్ నైట్ గురించి మనం మాట్లాడదాం అబ్బాయి అమ్మాయి పెళ్లి నిశ్చయమైనటువంటి రోజు నుంచి వేచి ఉండే మొదటి రాత్రి అమ్మాయి ఒక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చింది అమ్మాయి ఒక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చింది భర్త చిరునవ్వుతో అడిగాడు ఏమని జపనీస్ లాంగ్వేజ్ సో తాకి అనగానే ఆమె వైన్ ఇస్తూ సిగ్గుతో ఏం చెప్పింది తెలుసా కొద్వానిని అనగానే భర్త ప్రేమతో చిరుకోపం వచ్చేలా అన్నాడు డోకాన్వి తోడి రూమి హోయావాకి అనగానే ఆమె మెల్లగా మృదువుగా చెప్పింది మిమియో మా కోడింకా అనగానే భర్త మళ్ళీ నవ్వుతూ అన్నాడనమాట నా మిర్జా కి నాటికే కొయో అనగా ఆగండి సార్ ఆమె మెల్లగా నవ్వుతూ సుకియో నాకి నా గటో అనగానే అప్పుడు ఆమె భర్త ఆమె చెవులో మెల్లగా ఇలా చెప్పాడనమాట సాకియోటియోచి అనగానే ఆమె నవ్వుతూ బయోజిజియో అనగానే అన్నదనమాట నిజంగా మీ అందరిని మెచ్చుకోవాలండి ఈరోజు రేడియో లిజినర్స్ని కానీ వెంకటరెడ్డి గారిని అలాగే మన నల్లి గారిని కూడా మీ అందరిని మెచ్చుకోవాలండి ఒక ముక్క అర్థం కాకపోయినా కూడా ఫస్ట్ నైట్ అనే వరకు ఎంత ఓపిక్గా వింటున్నారో నాకు ఇప్పుడు అర్థం అర్థమవుతుందండి కాదండి మీరు మాట్లాడేది జపనీస్ భాష మా తెలుగు మాట్లాడుకున్నట్టు అదే మీరు ఎంత ఇంట్రెస్ట్ గా వింటారో వాళ్ళిద్దరి మధ్య అలాగే ఇప్పుడు నువ్వు మీరు స్టార్ట్ చేసి ఈ గోడ దూకడం అనేది ఏదైతే ఉందో అని స్టార్ట్ చేయగానే అర్థం ఈ మధ్యలో ఎవరండి నేను అవుతున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు నల్లి గారు మీరేనా నవ్వేది అవునండి ఏంటండి వాళ్ళు ఆశాంతి నవ్విస్తున్నారు మమ్మల్ని స్టార్ట్ లేదండి మా మామగారు గోడ దూకింది నేను అనుకుని నేను చెప్పేస్తే మళ్ళీ నన్ను అనుకుంటారు నేను కాదండి మా బంధువులు దూకటం నేను చూసాన చిన్నప్పుడు వాళ్ళ విషయం మనకి ఎందుకు లేదు సరే ఇప్పుడు అందుకోసమే చెప్పిన మనం మామగారు ఏం చేస్తాం అలా తయారైపోయింది అది ఎనివే ముందుగా వెంకటరెడ్డి గారు ఏదో పాట పాడుతున్నారు మీరు పాడండి సార్ మామగారు ఏమన్నా అనుకోరండి లభించడం జేయు మీరు నిజంగా చాలా సంతోషం మామగారు మీలాంటి వారు మాకు దొరకటం మన అదృష్టం అండి కట్టుకుంటే మా జీవితాలు ఏమైపోతాయి మామ మీరు వెళ్ళిపోయారు అయిపోతున్నాం ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో నీ కాలి ఎన్నెన్ని ఆశలు పొంగినవు ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమ గీతం పలికిందో ఎన్నెన్ని మమతలు చిలికిందో అహ ఆహా కలలో నీవే ఊర్వశివే ఇలలో నీవే ప్రేయసివే నీడే లేని నా కోసం తోడై ఉన్న దేవుడవే చిక్కని తీకటిలోన అతి చక్కని నీవే ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసుకున్నాను వెరీ నైస్ అండి గారు ధన్యవాదాలు సార్ మచ్ అండి చాలా సంతోషం అండి మామగారు ఉంటానండి రైట్ సార్ రైట్ ఇక మన విషయానికి వచ్చేద్దామండి నల్లి గారు చెప్పండి మామా ఎలా ఉన్నారమ్మా ఏం సంగతులు మీరు ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నాను మరి సరదాగా ఏం చెప్తున్నారు ఈరోజు ఈ రోజు చెప్పేస్తా జోక్ చెప్పారా జోక్ ఒక అతను జోక్య ఒక అతను ఒక జాబ్ కోసం ఒకరి దగ్గర వెళ్తారు అంటే బాబు ఇంత ఇంతకు ముందు ఎక్కడ పని చేస్తా అంటే వేరే చోట పని చేసారంటే అకౌంటెంట్ గా అయితే నన్ను తీసేసారి జాబ్ లోంచి అంటాడు అరే అదే ఎందుకు తీసేస్తారు అసలు ఏంటి కారణం అంటే ఏం లేదండి ఆయన ఖర్చు రాశాను లక్ష యాభై వేలు అయిందని రాశాను అంతే తీసేసారు అంటే లక్ష యాభై వేలు అవుతే నువ్వు పెట్టే ఉంటావు కదా ఖర్చు అసలు ఏ ఎందుకు ఏం ఖర్చు పెట్టావు చెప్పు అంటే ఆ కురుక్షేత్రం నాటకం గురించి ఖర్చు పెట్టానని రాసాను సార్ అంటాడు ఆహా అవును అవుతుంది ఎందుకు అవుతుంది అందులో అర్జున్ కృష్ణుడు కృష్ణాడు వీళ్ళందరికి కాస్ట్యూమ్స్ కిరీటాలు అవుతుంది ఖచ్చితంగా తప్పే ఉంది అయినా ఎందుకు తీసేశారు అని అడిగితే అడిగితే మేమేసిన ఏరియా లేండి మ్యాచ్ ఓ వెరీ నైస్ అండి బాగుంది ఒక అతను ఇలాగే ఇంటర్వ్యూకి వెళ్తాడు అనంటే ఇలాగే ఒక అతను ఇలాగే ఇంటర్వ్యూకి వెళ్తాడు ఆమె ఆమె పేరు వచ్చేసి నళిని కుమార్ అట మావా లేదు మావా మహేష్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు తీసుకుంటుంటే నల్లి గారు వచ్చేసారు సార్ మే కమెంట్స్ సూర్యకుమారి కుమార్ గారు సూర్యకుమార్ కూడా వదిలేండి కుమారి పెట్టేద్దాం కుమారి పెట్టేద్దాం హలో కుమారి గారు ప్లీజ్ కమెంట్ సైడ్ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు మామా మహేష్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేసారు మీరు బాగుంది ఎందుకు మీరు వేరే కంపెనీలో జాబ్ వదిలేశారు అనగానే అంటే నేను జాబ్ ఏమి వదిలేయలే సార్ మా కంపెనీ వాళ్ళు ఆఫీస్ చేంజ్ చేశారు సార్ ఆ కొత్త అడ్రస్ నాకు ఇవ్వలేదు సార్ ఆఫీస్ వాళ్ళు కొత్త అడ్రస్ చేంజ్ చేసి ఆ కొత్త అడ్రస్ ఈయన గీయలేదట కుమారి గారికి అందుకోసం ఆయన జాబు మానేసి నా దగ్గరకు వచ్చాడనమాట అలాగే కుమారి గారు ఏంటండి మళ్ళీ నెక్స్ట్ జోకిది కుమారి గారు ఏంటి మీరు మామ రెస్టారెంట్లో పనిచేశారు కదా ఇంతకుముందు అవునండి మామ రెస్టారెంట్లో పనిచేశారు మరి మీరు మామ రెస్టారెంట్లో పనిచేసినప్పుడు మాకు నమ్మకం ఏంటండి మీరు మామ రెస్టారెంట్లో పనిచేశారు అని మాకు నమ్మకం ఏంటి అనగానే సార్ నేను మావారి రెస్టారెంట్లో పనిచేసాను మీకు నమ్మకం లేదా సార్ నమ్మకం లేకుంటే చూడండి సార్ ఇగో ఈ స్పూను ఈ ఈ గ్లాసు ఈ బౌగోనే ఇగో ఈ బిందె ఇగో నాలుగైదు గిన్నెలు ఆ పెద్ద బయట ఉన్నదీ అవో ఈ సబ్బులు ఇగో ఈ వాష్ బేసిన్ ఇది అన్నీ ఒక పది ఇరవై ఐటమ్స్ తీసుకొచ్చిందట అప్పుడు అర్థమైపోయింది అమ్మ దొంగదేమ వండర్ఫుల్ అండి యా థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఇన్ మామజ్ ఇక సరదాగా సాగిపోతుంది ఓకే మన కార్యక్రమం మరి ఏ స్టేట్ వాళ్ళు మేము ఎంత చలి వచ్చినా కూడా మేము వనకే సమస్య లేదండి మేము వనకమండి అని చెప్పేసి అంటూ ఉన్నారు మేము ఇంకా క్లూ ఇచ్చేస్తాం మేము వనకం అండి మేము వనకం అని చెప్పేసి అంటున్నారు ఎవరు వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మరి కాసేపట్లో కొన్ని న్యూస్ చెప్తాను ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జే మావా మహేష్తో మావా నేను మీకు ఒక విషయం చెప్తున్నాను మావ ఈరోజు పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తామో లేదో మనకు తెలియదు మావా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తామో లేదో మనకు తెలియదు కానీ పాపని లవ్ చేస్తే మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తాం బాబా ఎవరు ఎవరు ఎవరది నవ్వేది చెప్పండి బావ మామా అది కాదు ఫస్ట్ అంత సీరియస్ పే చెప్పాము క్లైవాన్స్ వచ్చేసరికి బాగుందా వెరీ రీస్ క్లైబ్రామ్స్ బాగుంది యా యాక్చువల్గా మణికట్ట నీ కాల్ ఎందుకు తీసుకోలేదంటే చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారు ఆ గజల్స్ పాడుతూ ఉన్నాడు ఆ టైంలో గజల్స్ పాడే మిమ్మల్ని లో తీసుకుంటే ఎక్కడ డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పేసి నేను మధ్యలో ఆ కాల్ అప్డేట్ అయిపోతుంది దాని తర్వాత పాటలు పడ్డాయి ఓకే ఇక మనం మ్యాటర్లోకి లోకి వెళ్ళిపోదాం ఎలా ఉన్నారు ఏం సంగతి మన ఎలా ఉంది చలి చలిగా ఉందా ఊరంతా వెరీ నైస్ చెప్పండి మరి అవును ఇప్పుడు కూడా మారిపోయినటువంటి సమయం ఏంటి అని అడిగిన సమయం వెరీ గుడ్ సంధ్య మనకిచ్చే సమయం ఇప్పుడు కూడా మారిపోదాం అంతేనా అంతేనా అదే అనుకుంటున్నా ఇప్పుడు అదే ఉంటుంది అసలు మారదు వెరీ గుడ్ అలాగే ఇప్పుడు భార్య భర్తలు పక్కన ఆడ కాస్టల్ పేరు పెట్టుకుందండి అనగానే భర్త అంటాడు ఎందుకే మిమ్మల్ని అంత మంచి పేరు పెట్టారు కదా కాస్టల్ పేరు ఎందుకని అంటాడు అరే ఇది బాగుంది మా సూపర్ మీ అమ్మా నాన్న నీకు బ్రహ్మాండమైనటువంటి పేరు పెట్టావు కదా బేబీ పక్కామే మే పేరు పెట్టుకుంటే ఆ కాసుల పేరైనా అసలు ఏం బాగాలేదు అని చెప్పేసారు నమ్మో మామ ఒకటి గుర్తుపెట్టుకో మన మగవాళ్ళు నిజంగా కూడా దేవుళ్ళు మామ ఎందుకు దేవుళ్ళని కొట్టాడు అని వదిలేసినటువంటి భార్యలు ఉన్నారు గాని భార్య కొట్టింది అని వదిలేసినటువంటి భర్తలు ఉన్నారా ఈ ప్రపంచంలో అందుకోసమే మగవాళ్ళందరూ కూడా దేవుళ్ళు అలాగే మామా ఒక విషయం చెప్పండి ఇప్పుడు క్వశ్చన్ చెప్తాడు ఎందుకు మామా తమిళనాడు అంటే వనక్కది అక్కడ అంటే ఏమంటారు నేను నేను ఏమడిగినా మీరేం చెప్తున్నారు వనకం వనకం అంటారు కదా చలికాలం వస్తే వనక్కరా వనకరా అంటే వనకం అని చెప్పేసి అంటరా సూపర్ మామా వెరీ గుడ్ మామ వెరీ గుడ్ సూపర్ ఆర్దర గుడిసారు అలాగే ఇప్పుడు నీళ్ళన్నీ ఒక చేట చేరితే సముద్రం అవుతుంది మామ నీళ్ళన్నీ ఒక చోట చేరితే ఒక సముద్రం అవుతుంది చెట్లన్నీ కూడా ఒక చోట పెరిగితే ఒక అడవి అవుతుంది బంధువులందరూ కూడా ఒక చోట కలిస్తే ఒక పండుగ అవుతుంది మరి ఆడవాళ్ళందరూ కూడా ఒక చోట కలిస్తే ఏమవుతుంది మాచ్చట్లయితే ఓకే బాగానే చెప్పారు వెరీ గుడ్ సో మంచిగా చెప్పేశారు మామా థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ ఫస్ట్ మేకల్ లాకల్ ఫైవ్ మేకలు అన్నారు కదా మేకల్ని ఆన్సర్ చెప్పారు కదా మా మేడము షో మాత్రం అవును టూ థర్టీ ఫోర్ థర్టీ వస్తుంది మామ మళ్ళీ రిపీట్ అవుతుంది అలాగే యూట్యూబ్ లో కూడా పెట్టారు మామా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అందులో మామ షో వస్తుందండి చక్కగా మీరు వినొచ్చు కరెక్ట్ నువ్వు చాలా మంచిోడివి నువ్వు చాలా దేవుడి మామ థ్యాంక్ యూ సో మచ్ మణికంట హావ్ ఎ గుడ్ డే వెల్ మామస్ అండ్ మామీస్ అలాగే ఇప్పుడు కొన్ని న్యూస్ చూద్దాం అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏంటి మరి ట్రంప్ ఎంతవరకు వచ్చేసింది బైడెన్ ఎంతవరకు వచ్చేస్తున్నారు బైడెనా బర్డెనా ఈజ్ నాట్ బర్డెన్ ఫర్ వన్ ఓకే ఓకే ఇక మేయర్గా ఎంపికైనటువంటి కుక్క గురించి మనం మాట్లాడుకున్నాం అలాగే బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో మూడు కిలోమీటర్లు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావం తెలంగాణలో నేడు రేపు తేలికపాటి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం తెలిపింది అటు తెలంగాణ స్టేట్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరుగుతోంది బుధవారం తెల్లవారుజామున భీమ్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా పన్నెండు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదైంది ఈ సీజన్లో ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి చెద్దరగా మన బ్లాంకెట్ కప్పుకుంటే కంఫర్టర్ కప్పుకుంటేనేమో ఉడకపోస్తుంది బాగా అది చలి చలిపెడతాం ఏదో అర్థం కాదు అలాగే బైడెన్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ట్రంప్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకెళ్తున్నారు ఐదు వందల ముప్పై ఎనిమిదికి గాను రెండు వందల అరవై నాలుగు ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు ట్రంప్కు రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి తాజాగా మిషిగన్ తర్వాత ఏంటది విస్కోన్సిన్లో బైడెన్ గెలుపొందారు బైడెన్ ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఒక ఓట్లు పడ్డాయి ఆయనకు ఆ దేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని చెప్పి తెలియజేస్తున్నారు ఏమున్నది ఇక ఆల్మోస్ట్ రెండు వందల అరవై నాలుగు మ్యాజిక్ ఫిగర్కు ఆరు ఓట్ల దూరంలో ఉన్నారట ఎనివే చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది ఓకే అలాగే ఇక ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్న విషయం ఏమో అనుకోవచ్చు కానీ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారట ఎక్కడ కర్నూలు జిల్లాలో అలాగే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా మెట్రో రైలు ఎక్కారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి వకీల్ సాహబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ స్కెడ్యూల్ పవన్ తన షూ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయనున్నాడు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా హైదరాబాద్ మెట్రోలో గబ్బర్ సింగ్ ప్రయాణించాడు వకీల్ సాబ్ షూటింగ్ కోసం మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం చేశాడు ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నమాట సో పవన్ కళ్యాణ్ గారు చక్కగా అందులో ప్రయాణించాడంటే గ్రేటే అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక నిమిషం ఉండండి అక్కడ కొంచెం జిందా తెలుస్మతు ఉంటుంది ఏమో రైట్ అబ్బా ఏముందండి జింద తెలస్మతు ఇది టీలో వేసుకొని తాగితే ఏమన్నా ఉంటుందా అసలు ముక్కు నాజల్ అంతా కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది అలాగే స్మెల్ అయితే చింత బాగుంటుంది తెలుసా అసలు కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మన అవుద్ది అలాగే ఖర్చుఫ్లో వేసుకొని జిందా తిలస్మాత ఇట్లా ఇట్లా పీల్చినా చాలు ఎంత హాయిగా ఉంటుంది తెలుసా ఇప్పుడు నేను ఇలా ఇట్లా అంటున్నాను కదా మీకు జిందా తిలస్మత్ పరిమిళం వచ్చిందా ఒరే ఇప్పుడు ఈ జిందా తిలస్మత్ గురించి ఎందుకు చెప్తున్నావురా ఎందుకు చెప్పకూడదండి వంద సంవత్సరాలండి అండి ఈరోజుతోటి ఎస్ శ్వాసకోశ ఇబ్బందులకు దివ్య ఔషధం జిందా తిలస్మత్ అందరికీ సుపరిచితమే పంతొమ్మిది వందల ఇరవైలో యునానీ మందును హకీం మహమ్మద్ మొహిజుద్దీన్ ఫారూఖీ కనుగొన్నాడు ఆ కాలంలో నిజాం సంస్థానంలో ఎంతోమంది నీగ్రోలో ఉండేవారు వారిలో దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో లోగోపై ఆఫ్రికన్ నీగ్రో చిత్రం ముద్రించారు హైదరాబాద్ కేంద్రంగా తయారవుతూ ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది కరోనా వేళ ప్రజలు దీన్ని ఇంకా ఎక్కువగా వినియోగిస్తున్నారనమాట సో అందుకోసం జిందా తిలస్మాత్ అనేది తిలస్మాత్ అనేది వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అండ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను దీనికి ఒక చిన్న యాడ్ చెప్పడం జరిగింది ఇట్స్ మై ప్రివిలేజ్ జిందా తిలిస్మాత్ అందుకోసమే అప్పుడు నిగ్రోలు ఉండేవాళ్ళు సో నిజాం కాల నిజాం సంస్థానంలో ఎంతోమంది నిగ్రోలు ఉండేవారు వారిలా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ జిందా తిలస్మాత్ పైన ఒక నీగ్రో బొమ్మ పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు మన ఇంట్లో చిన్నప్పుడు ఏదైనా కూడా మనము సర్ది ముక్కు దిబ్బడ ఏక్ కాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఏ చేసినా కూడా జిందా తిలస్మత్ ఇచ్చేవాళ్ళు కదా అదే మ్యాటర్ ఇక మిగతా విషయాల్లోకి వెళ్ళిపోతే మన బ్రదర్ అర్ణబ్ గోస్వామి బెయిల్ విచారణ వాయిదా వేశారు ఓకే నేను కూడా ఒక జర్నలిస్ట్నే కాబట్టి చాలా ఇబ్బంది అనిపించేసింది అలాగే డెబ్బై ఏళ్ల తాతకు పదిహేడేళ్ల యువతితో పెళ్ళి అయిపోయింది ఇరవై రెండు రోజుల తర్వాత టిస్ట్ ఎక్కడ ఇండోనేషియాలోని జకర్త ఆషాష్ అభాషర్న అని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నోనీ నావిత పన్నె పదిహేడు పదిహేడు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్న ఈ పెళ్లికి అమ్మాయి ఇంటి వారు కట్న కానుకలు ఇచ్చారు అయితే ఇరవై రెండు రోజుల తర్వాత తనకు అబ్బాయి ముసలి ఇష్టం లేదని చెప్పేసి తెగేసి చెప్పింది దీనికి స్పష్టమైనటువంటి కారణం చెప్పకున్నా కూడా ఈ పెళ్ళి అతన్ని అతని ఇంట్లో వారికి ఇష్టం లేదని చెప్పేసి వారి ఒత్తిడితో ఇలా చెప్ప చేశారని చెప్పేసి మొత్తానికైతే పెద్ద వైరల్ అయిపోయింది ఈ న్యూస్ ఏమండి నాకు అసలు అర్థం కాదు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఎక్కడ పదిహేడేళ్ళ అమ్మాయి ఎక్కడ ఏంటి అసలు చి అలాగే కాలిఫోర్నియాలోని అవిలా బీచ్లో సముద్రయానం చేస్తున్నటువంటి ఇద్దరు మహిళలకు చేదు అనుభవం ఏర్పడింది ఓ పెద్ద హ్యాంప్ బ్యాక్ వేల్ వారిని మింగడానికి ప్రయత్నించిందన్నమాట కొంచెం కొంచెము అయితే ఇద్దరు అసలు బలైపోతుండే ఇద్దరు లేడీస్ కూడా కాస్త జాగ్రత్తగా బయటపడ్డారు ఏమండి కొంచెం ఈ సముద్రాల చుట్టూ అది ఇది మీరు వెళ్ళకండి హ్యాంప్ బ్యాక్ వేల్ అట అది మింగడానికి ప్రయత్నించింది మన మనవళ్ళు కొంచెం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే దీపావళి సందర్భంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ శబ్దాలు చేసే కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ సిపి అంజని కుమార్ తెలియజేశారు ఈ నెల పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పదహారవ తేదీ వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి అన్నారు దీపావళి రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందని చెప్పేసి అన్నారు మెయిన్ రోడ్లు పబ్లిక్ ఏరియాలో టపాకాయలు కాల్చినా కూడా చర్య తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అనమాట ఓకే సో రాత్రి దీపావళి రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకే ఇవి కాల్చుకోవచ్చు దాని తర్వాత కాల్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారనమాట అలాగే మనం స్టార్టింగ్ స్టార్టింగే వరప్రసాద్ గారికి పుట్టినరోజు సందర్భంగా మనం తెలియజేసినప్పుడు బుట్ట బొమ్మకు ఆడిపాడినటువంటి వార్నర్ సేన టాలీవుడ్లో హిట్ అయినటువంటి పాటకు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేసినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది తాజాగా బుట్టబొమ్మ పాటకు వార్నర్ డ్యాన్స్ చేసినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది వార్నర్తో పాటు ఎస్ఆర్హెచ్ జట్ సభ్యులు కూడా డ్యాన్స్ చేశారు వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయడం ఇది తొలిసారి కాదు లాక్డౌన్ సమయంలో టిక్ టాక్లో ఈ పాటకు ఆయన చేశారు వార్నర్ ఎప్పుడు చూడు ఆయన వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మాత్రం ఎప్పుడు చూడు టిక్ టాక్లో ఉంటారు అలాగే తెలంగాణను చలి వణికిస్తోంది రాత్రి వేళలో వేస్తున్నటువంటి చలిగాళ్లతో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి రాత్రి పది గంటల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం లేదు ఒకవైపు కరోనా మరోవైపు చలితో ప్రజలు వణికిపోతూ ఉన్నారు చలికాలంలో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చూస్తున్నారు ఓకే నేను ఎప్పుడూ ఈ ఆకలి ఏదో మంచి ఇంటర్మీడియట్ డైట్ అది ఇది చేస్తూ ఉన్నాను బట్ ఈ మధ్య అప్పుడప్పుడు శృతి తప్పుతోంది ఇంటికి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి చలి ఈ చలి కనుక నాకు ఒక ఒక్కరోజు ఇంటర్మీడియట్ డైట్ ఆప్ రేపు ఇంకా చేయొచ్చు అని చెప్పేసి గుమ్మేస్తాం ఓకే ఇక ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ తమిళనాడు వనకం 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 అని చెప్పేసి అంటారు దట్ ఇస్ అ వండర్ఫుల్ ఆన్సర్ మై డియర్ మామాజ్ అండ్ మామైజ్ ఇక రేపటి తెల్లారందో ఈ మామా అనే కార్యక్రమంలో మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మిమ్మల్ని అలరించడానికి మీ మామా మహేష్ మీ కోసం కళ్ళతో ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉండండి అలాగే పెట్స్బర్గ్ పద్మక అండ్ ఆనంద్ బావ గారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో